కూడా అంత ఆవేశంగా వస్తున్నాడు. మా జగనన్నలాగా ఉన్నాడే, ఆ చేతిలో ఇంకోరు భరిసి కూడా ఉందిరా. అన్నా నువ్వే కదా అన్నా. నేనే నేనే, మీరు మనోళ్ళేనా? ఎలక్షన్ ముందు పాదయాత్రలో వరదల్లో బురదల్లో తిరిగి పిలిచి పిలిచి మరీ ముద్దులు ఇచ్చావు, ఇప్పుడు ఏంటన్నా పరద వెనకాల దాక్కున్నావు? ఊరికే అట్ట అడ్డం పెట్టుకున్నా. పరద వెనకాల రహస్యం ఏంటంటే, ఈ 4 సంవత్సరాలు నీ పాలనలో జనాలు అసహించుకున్నారు కదా, ఎంతపడికి వస్తారని దాక్కున్నావు నాకు తెలిసిందిలే. అవునవును, పాదయాత్రలో మిమ్మల్ని అందరూ కలిశాను కదా, అదే మా దరిద్రం. అప్పట్లో 1000 కిలోమీటర్లు పాదయాత్ర నడిచాను, అందుకే గెలిచాను. మీరు గెలిచాక ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ పాదయాత్ర చేయాల్సి వస్తుంది. ఊరికండి, జోకేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు అవ్వక పాదయాత్రలు, పిల్లలకు ఉద్యోగాలు లేక పాదయాత్రలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేక పాదయాత్రలు, ఇది మరీ భారీ పాదయాత్ర అన్నా. నా పాదయాత్ర బీట్ చేసే పాదయాత్రలో ఉన్నట్టుందిగా మీది. నా ఒక్కడిది కాదన్నా, ఆంధ్రప్రదేశ్లో అందరిది ఇదే పాదయాత్ర, మా పాదయాత్ర. వెనకాల ఎవరు వచ్చినట్టున్నారు? మీకోసమే అన్ని రెడీ చేసుకొస్తున్నారు ఆయుధాలు. మరి ఇప్పుడు ఏం చేయాలరా? గుడ్ బై.